1948-1949 మధ్యకాలంలో తెలంగాణలో రజాకార్లు విజృంభించారు. ప్రజల యొక్క తీవ్రమైన ధన మాన ప్రాణాలు తీవ్రంగా హరించారు. నానా బీభత్సం సృష్టించారు. అయితే వాళ్ళని ఎవరు ఎదుర్కొన్నారు? ఎవరు వాళ్ళని పారదోలారు? ప్రజలను ధైర్యంగా ఎవరు కాపాడారు అనేటటువంటి విషయంలో అనేక మంది అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాన్ని మరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా వాళ్ళని ఎవరు కాపాడారు అనే దాన్ని చరిత్రను వక్రీకరిస్తూ రజాకార్ ఫైల్స్ అనేటటువంటి సినిమా కూడా తీయబడుతుంది. కానీ వాస్తవం ఏంది? ప్రజల్ని ఎవరు రక్షించారు? ఆనాటి చరిత్రకారులు కానీ దేశభక్తులు కానీ ఏం చెప్పారు అని తెలుసుకుందాం. ప్రఖ్యాత రచయిత కింగ్స్లే మార్టిన్ ది న్యూ స్టేట్స్మెన్ అండ్ నేషన్ అనేటటువంటి పత్రికలో 1948 మార్చి 20వ తేదీన ఇలా వ్రాశారు. రజాకారులను ధైర్యంగా ఎదిరించి వాళ్లకు దేశశుద్ధి చేసి ఆయుధాలు లాక్కొని గ్రామ ప్రజలను రక్షిస్తున్న కమ్యూనిస్టు కార్యకర్తల మీద ప్రజలకు అభిమానం పెరుగుతున్నది అని ఆయన రాశారు. కాబట్టి రజాకారులను ఎవరు ఎదిరించారు? ఎవరు వాళ్లకు దేశశుద్ధి చేశారు? ఎవరు వాళ్ళని తరివేసి గ్రామస్తులను కాపాడారు? కమ్యూనిస్టు కార్యకర్తలు అనే విషయాన్ని ఆనాటి చరిత్రకారుడు రాశాడు. అంతేకాదు, ప్రఖ్యాత దేశభక్తుడు అయినటువంటి డాక్టర్ దాశరథి యాత్రాస్ఫూర్తి అనేటువంటి పుస్తకంలో కూడా రజాకారులను ధైర్యంగా కమ్యూనిస్టులు ఎదుర్కొన్నారు, ప్రజల ధన ప్రాణమానాలు కాపాడారు అనేటటువంటి దాన్ని ఆ యాత్రాస్ఫూర్తిలో రాశాడు. ఈ రకంగా ఆనాటి చరిత్రకారులు అలాగే దేశభక్తులు రజాకారులను ధైర్యంగా ఎదుర్కొన్నది కమ్యూనిస్టులే అనేటటువంటి విషయాన్ని రాశారు. కాబట్టి ప్రజలు ఈ రాబోయేటటువంటి చరిత్ర వక్రీకరణను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని కోరుతారు.